సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటారు, నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వనని. అదే చంద్రబాబు నాయుడు గారి మాటని ఆదర్శంగా తీసుకున్నారు నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారిని కనుక చూస్తే సార్, మనం 2014 2019 ఈ రెండు పర్యాయాలు చూస్తే మాత్రం ఆయన ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారో మనందరికీ తెలుసు. కానీ 2024 తర్వాత ఆయన మంత్రిగా అయినాక ఆయన సేవలు ఎంత గొప్పగా ఉంటాయన్నది ఈ రోజు ప్రజలందరికీ తెలుస్తా ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి విజయవాడ వరద, బుడమేరు గట్లు తెగిపోయి వరదంతా విజయవాడలోకి వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు అర్ధరాత్రి పూట వానలు పడుతున్నా సరే ఆయన అక్కడే ఉంట, అక్కడే తింట, ఆ బుడమేరు కట్ట పనులన్నీ కూడా శరవేగంగా అయ్యేలా చూస్తా ఉన్నారు సార్. నిజంగా ఇలాంటి మంత్రులు కదా మనకు కావాల్సింది, ఇలాంటి మంత్రులు చూసుకుంటే కదా మన అందరం ఇన్స్పైర్ అయ్యేది, ఇలాంటి మంత్రులు చూస్తే కదా మనందరికి బాధ్యత వచ్చేది అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. అదే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అదే మంత్రిత్వ శాఖ చేసిన వాళ్ళు మన అనిల్ గారు, అలాగే అంబట రాంబాబు గారు, ఇద్దరు అసెంబ్లీలో తొడగొట్టాలు గంట అరగంట అనుకోవటాలు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. అదే ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న ఈ రోజు నిమ్మల రామారావు గారు చేస్తున్న పనిని చూస్తుంటే మాత్రం నిజంగా బాధ్యత తీసుకున్న మంత్రికి బాధ్యత లేని మంత్రికి ఉన్న తేడా కనపడతా ఉంది. మీరేమంటారు సార్? 100% కరెక్ట్ అండి మీరు చెప్పింది. అంటే అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రి వర్గంలో చేర్చుకునే వాళ్ళని చాలా చలాకీగా ఉండాలని తీసుకున్నారు. అలాగే ఆ మంత్రి పదవికి వీళ్ళు పనికొస్తారా లేదా అని కూడా అంచనా వేసి తీసుకున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. నీటిపారుదల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడికి ఇచ్చినప్పుడు అనుకున్నాం, ఎందుకంటే ఆయన ఆ తుఫాను వరదలు అవన్నీ చూసి చిన్నప్పటి నుంచి, అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లేదా ఇక్కడ విజయవాడ ఆ ప్రాంతం అంతా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వరదలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి ఆ కాలవల్లో ఆడుకొని ఆ కాలవల్లో ఈది చేసిన రామానాయుడు గారు పాలకొల్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పాలకొల్లు ప్రాంతంలో కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేవాళ్ళు. మన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోటార్ సైకిల్లో తిరిగారు, సైకిల్లో తిరిగారు, మనం అట్లాంటి వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో చూసాం. ఈరోజు ఆయన పని చేస్తున్న తీరు చూసి అబ్బురు పడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగే ఆయన కూడా బుడమేరు ఏరియాలో వెళ్తాడు, ఆ నీళ్ళల్లో దిగి నడిచారు, ఆ గండ్లు పొడచడానికి ప్రయత్నం చేశారు, అక్కడే తిన్నారు, అక్కడే మామూలుగా ఆ పేద కూలీలు చేస్తుంటారంట, బురద చేతులతో అట్లా ఊరికి అట్లా కడుక్కొని అదే తిని అక్కడ కడుక్కొని వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి నీళ్ళు కడగడం అవి కూడా ఉండదు పేదవాళ్ళకి. అలా ఆ కార్మికులు ఉంటారు కదా, వ్యవసాయ కార్మికులు లేదా పేదవాళ్ళ లాగా ఆయన నీళ్ళల్లో దిగి తిరుగుతూ చేశాడంటే సేవా దృక్పథం ఉన్న మంత్రి ఎలా ఉంటాడు ఆయన రుజువు చేశారని. చంద్రబాబు నాయుడు గారి అది సహజ ప్రవృత్తి అనుకోండి, ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆయన అలాగే ఉంటారు. అలాగే ఆయన మంత్రివర్గ సహచరులు కూడా పనిచేయడం ఆనందాన్ని కలిగించింది. మీరు అన్నట్టు వైఎస్ఆర్ పార్టీలు ఇవేం ఉండవండి, విమర్శలు చేయడం, విమానాల్లో తిరగడం, అడాడ కూర్చోవడం, ఇక్కడ మనం ఎవరు కొట్టకపోయినా అడాడు క్యాబరే డాన్సులు వేసుకోవడం, పబ్జి గేమ్లు ఆడుకోవడం, అది వాళ్ళ అలవాటు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి. మీరు అన్నట్టు నిద్రపోనివ్వరు, నిద్రపోరు, నిద్రపోరవు, నిద్రపోనివ్వరు అంటే సమాజ సేవలో తన్మయం చెందాలి, తరించాలన్నది ఆయన లక్ష్యం. కరెక్ట్ గా మంచి టీముని పెట్టుకుని మంత్రులుగా ఆయన పనిచేసే తీరు హర్షణీయం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. డెఫినెట్ గా సార్. కాకపోతే అదే సార్, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంలో చూస్తే తెలుగుదేశం మంత్రులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు కూడా ఈ వరదలు వచ్చిన వారం రోజులు ప్రజల మధ్యలోనే ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు ప్రజల మధ్యలో కనబడ్డారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేదు. అసలు ఆ పార్టీనే ఎందుకో ప్రజాసేవ అన్నది, అసలు ఆ పార్టీలో ఏ కోసైనా లేనట్టుంది. మీ పార్టీలోనో ప్రజాసేవ నింపుకుపోయి ఉన్నారు, రాజకీయం చేత కాకపోవడం వల్లే ఒక్కోసారి మాటలు పడాల్సి వస్తుందేమో అనిపిస్తుంది సార్. ఏమంటారు? అది ఒక్కోసారి జరగదు, తప్పదండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సమాజంలో కొన్ని ఆటుపోట్లు తప్పు, విమర్శలు ఎదుర్కోక తప్పదండి. అన్నింటికీ సిద్ధమైన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో రాణించగలమండి. యా డెఫినెట్ గా సార్, చూద్దాం. అలాగే వైజాగ్ పోయినసారి వరద వచ్చినప్పుడు వైజాగ్ పీపుల్ చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం నాయకులను కానీ ఎలా అయితే నెత్తి మీద పెట్టుకున్నారో ఈ రోజు విజయవాడ ప్రజలు కూడా నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే తెలుగుదేశం నాయకులను కావచ్చు అంత అభిమానంతో చూస్తున్నారు. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే
బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు వచ్చి తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు పేలదాం అనుకుంటే వాళ్ళకి ప్రజలే రిటార్ట్ ఇచ్చారనమాట. సో ఇది ఒక్కటే చెబుతుంది ప్రజలు మీరు చేస్తున్న సేవల్ని ఎంతగా మెచ్చుకుంటున్నారు అన్నది. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని చూసి నేర్చుకుంటారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.